ఆసియా కప్ లో బుధవారం జరిగిన సూపర్ ఫోర్ చివరి మ్యాచ్ లో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ పెద్ద షాక్ ఇచ్చింది ముప్పై ఏడు పరుగుల తేడాతో పాక్ ను చిత్తుగా ఓడించి సగర్వంగా ఆసియా కప్ ప్రవేశించింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ విసిరిన రెండు వందల నలభై పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పరుగులే చేయగలిగింది పాక్ బ్యాట్స్మెన్లలో ఇమాముల్ హక్ షోయబ్ మాలిక్ ఆసిఫ్ అలీ తప్ప మిగతా వరకు ఎవరూ రాణించలేకపోయారు బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు బంగ్లా జట్టులో తొంభై తొమ్మిది పరుగులు చేసిన ముష్ఫికర్ రహీంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు ప్రారంభంలో కాస్త తడబడింది పన్నెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఈ దశలో ముష్ఫికర్ రహీం మిథున్ చోడి నూట నాలుగు పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది జట్టు స్కోరు నూట యాభై ఆరు పరుగుల వద్ద ఉండగా మిథున్ హసన్ అలీ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మరో బ్యాట్స్మెన్ ఖయేస్ తక్కువ స్కోర్ కి అవుట్ అయినప్పటికీ మహ్మదుల్లా తో కలిసి ముష్ఫికర్ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ముష్ఫికర్ షాహిద్ అఫ్రీది బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అప్పటికి జట్టు స్కోరు నలభై ఒకటి పాయింట్ నాలుగు ఓవర్ల వద్ద నూట తొంభై ఏడు వద్ద ఉంది ఇక చివరి వరుస బ్యాట్స్మెన్ కాస్త రాణించడంతో వెనువెంటనే వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే రెండు పరుగులకు ఆల్ అవుట్ అయింది నలభై రెండు పరుగుల వ్యవధిలో బంగ్లా చివరి ఐదు వికెట్లు కోల్పోయింది పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ నాలుగు వికెట్లు తీగా షాహీన్ అఫ్రీది హసన్ అలీ తల రెండు వికెట్లు తీశారు బంగ్లాదేశ్ విసిరిన రెండు వందల నలభై పరుగుల లక్ష్యాన్ని ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాక్ ఆరంభంలోనే తడబడింది పద్దెనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఆ దశలో ఇమాముల్ హక్ ఎనభై ఐదు షోయూబ్ మాలిక్ ముప్పై పరుగులు చేసి పాక్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు నాలుగు కు అరవై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి స్కోరును పెంచే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో జట్టు స్కోరు ఎనభై నాలుగు పరుగుల వద్ద ఉన్నప్పుడు బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన్ షోయ్యబ్ మాలిక్ ను అవుట్ చేసి వీరి జోడీని విడిగొట్టాడు కాసేపటికి షోయబ్ ఖాన్ ను సౌమ్య సర్కారు పెవిలియన్ కు పంపాడు దీంతో తొంభై ఐదు పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆ సమయంలో ఆసిఫ్ అలీతో కలిసి ఇమాముల్ హక్ స్కోరును ముందుకు నడిపించాడు వీరిద్దరూ ఆరవ వికెట్ కు డెబ్బై ఒక్క పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు జట్టు స్కోరు నూట అరవై ఐదు పరుగుల వద్ద ఉన్నప్పుడు అలీ హాసన్ బౌలింగ్ లో స్టంప్అట్ గా వెనుదిరిగాడు రెండు పరుగులు జోడించగానే ఇమాముల్ హక్ కూడా స్టంప్అవుట్ రూపంలోని వెనుదిరిగాడు నూట అరవై ఏడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన పాక్ ను టైలెండర్ ముందుకు నడిపించాలని చూసిన బంగ్లా బౌలర్ల ముందు వారి ఆటలు ఎంత మాత్రం సాగలేదు నిర్ణీత యాభై ఓవర్లతో పాటు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి రెండు వందల పరిమితమైంది ఇక పాకిస్తాన్పై పై ఘన విజయంతో ఫైనల్ కు ప్రవేశించిన బంగ్లాదేశ్ శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగనున్న మ్యాచ్ లో భారత్ తో తలపడనుంది సాయంత్రం ఐదు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఆసియా కప్ లో బంగ్లాదేశ్ జట్టు ఫైనల్ కు చేరడం ఇది మూడోసారి రెండు వేల పదహారు ఆసియా కప్ ఫైనల్లోనూ భారత్ బంగ్లా జట్లు తలపడ్డాయి ఆ మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది మరి శుక్రవారం జరిగే మ్యాచ్ లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాల్సిందే